ద్దాం అనే కార్యక్రమంలో పాల్గొన్నది చూసాం అలాగే బ్రహ్మణి మాట్లాడిన ప్రసంగం చూసాం అలాగే లోకేష్ కూడా ఇవాళ తనకిచ్చిన ఫార్టీ వన్ ఏ నోటీసు సిఐడి వాళ్ళు వచ్చి ఇచ్చిన నోటీస్ కానీ ఆ నోటీసులో ఉన్న అంశాలకు సంబంధించి కానీ అలాగే తాను నాలుగో తేదీ సిఐడి పిలిచిన ప్రకారం నాలుగో తేదీన అక్టోబర్ నాలుగున ఉదయం పది గంటలకు నేను అటెండ్ అవుతానని కూడా చాలా స్పష్టంగా చెప్పారు లోకేష్ అయితే ఈ నోటీసులో ఏముంది అనేది కూడా కొన్ని కీలకమైన అంశాలు మనం చర్చిద్దాం అలాగే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏవో పనులు చక్కబెట్టుకుంటున్నారు ప్రజా వ్యతిరేకమైనది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన కొన్ని చర్యలు చేస్తున్నారు వాటికి అడ్డం రాకుండా ఉండడం కోసం ప్రజల్ని పక్కదో పట్టించడానికి పార్టీలను పక్కదో పట్టించడానికి చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయాన్ని పట్టిన నేత బయట ఉంటే తన అనుకున్న అక్రమ కార్యక్రమాలు నడవు కాబట్టి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి సైడ్ పక్క తప్పించారు ఇక ఇప్పుడు వాళ్ళు అనుకున్న పనులని చేసే పనులు ప్రయత్నాల్లో ఉన్నారు అనేది ఒక చర్చ బలంగా ప్రజల్లో నడుస్తూ ఉంది ఏంటి ఆ కార్యక్రమాలు అనేది ఒక అంశం అయితే రెండవది లోకేష్కి ఇచ్చిన ఫార్టీ వన్ ఏ నోటీస్లో సిఐడి పేర్కొన్న అంశాలు ఎలా ఉన్నాయి నోటీసు పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మనం చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలంగాణతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు పాల్గొన్న మోత మోగిద్దాం అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పర్యవసానాలు ప్రత్యప్రదేశ్ తెలంగాణతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు పాల్గొన్న మోత మోగిద్దాం అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన తప్పుడు కేసులు దొంగ కేసులు అక్రమ కేసులు వీటన్నిటికీ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు పెద్ద ఎత్తున మోత మోగిద్దాం అనే కార్యక్రమంలో పాల్గొన్నది చూసాం అలాగే బ్రహ్మణి మాట్లాడిన ప్రసంగం చూసాం అలాగే లోకేష్ కూడా ఇవాళ తనకిచ్చిన ఫార్టీ వన్ ఏ నోటీసు సిఐడి వాళ్ళు వచ్చి ఇచ్చిన నోటీస్ కానీ ఆ నోటీసులో ఉన్న అంశాలకు సంబంధించి కానీ అలాగే తాను నాలుగో తేదీ సిఐడి పిలిచిన ప్రకారం నాలుగో తేదీన అక్టోబర్ నాలుగున ఉదయం పది గంటలకు నేను అటెండ్ అవుతానని కూడా చాలా స్పష్టంగా చెప్పారు లోకేష్ అయితే ఈ నోటీస్లో ఏముంది అనేది కూడా కొన్ని కీలకమైన అంశాలు మనం చర్చిద్దాం అలాగే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏవో పనులు చక్కబెట్టుకుంటున్నారు ప్రజా వ్యతిరేకమైనది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన కొన్ని చర్యలు చేస్తున్నారు వాటికి అడ్డం రాకుండా ఉండడం కోసం ప్రజల్ని పక్కదో పట్టించడానికి పార్టీని పక్కదో పట్టించడానికి చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయాన్ని పట్టిన నేత బయట ఉంటే తన అనుకున్న అక్రమ కార్యక్రమాలు నడవు కాబట్టి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి సైడ్ పక్క తప్పించారు ఇక ఇప్పుడు వాళ్ళు అనుకున్న పనులన్నీ చేసే పనులు ప్రయత్నాల్లో ఉన్నారు అనేది ఒక చర్చ బలంగా ప్రజల్లో నడుస్తూ ఉంది ఏంటా కార్యక్రమాలు అనేది ఒక అంశం అయితే రెండవది లోకేష్కి ఇచ్చిన ఫార్టీ వన్ ఏ నోటీస్లో సిఐడి పేర్కొన్న అంశాలు ఎలా ఉన్నాయి నోటీసు ప్రదేశ్ తెలంగాణతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు పాల్గొన్న మోత అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన తప్పుడు కేసులు దొంగ కేసులు అక్రమ కేసులు వీటన్నిటికీ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు పెద్ద ఎత్తున మోత అనే కార్యక్రమంలో పాల్గొన్నది చూసాం అలాగే బ్రహ్మణి మాట్లాడిన ప్రసంగం చూసాం అలాగే లోకేష్ కూడా ఇవాళ తనకిచ్చిన ఫార్టీ వన్ ఏ నోటీసు సిఐడి వాళ్ళు వచ్చి ఇచ్చిన నోటీసు కానీ ఆ నోటీసులో ఉన్న అంశాలకు సంబంధించి కానీ అలాగే తాను నాలుగో తేదీ సిఐడి పిలిచిన ప్రకారం నాలుగో తేదీన అక్టోబర్ నాలుగున ఉదయం పది గంటలకు నేను అటెండ్ అవుతానని కూడా చాలా స్పష్టంగా చెప్పారు లోకేష్ అయితే ఈ నోటీస్లో ఏముంది అనేది కూడా కొన్ని కీలకమైన అంశాలు మనం చర్చిద్దాం అలాగే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏవో పనులు చక్కబెట్టుకుంటున్నారు ప్రజా వ్యతిరేకమైనది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన కొన్ని చర్యలు చేస్తున్నారు వాటికి అడ్డంగా రాకుండా ఉండడం కోసం ప్రజల్ని పక్కదో పట్టించడానికి పార్టీని పక్కదో పట్టించడానికి చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయాన్ని అవపోస పట్టిన నేత బయట ఉంటే తన అనుకున్న అక్రమ కార్యక్రమాలు నడవు కాబట్టి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి సైడ్ పక్క తప్పించారు ఇక ఇప్పుడు వాళ్ళు అనుకున్న పనులని చేసే పనులు ప్రయత్నాల్లో ఉన్నారు అనేది ఒక చర్చ బలంగా ప్రజల్లో నడుస్తూ ఉంది ఏంట కార్యక్రమాలు అనేది ఒక అంశం అయితే రెండవది లోకేష్కి ఇచ్చిన ఫార్టీ వన్ ఏ నోటీస్లో సిఐడి పేర్కొన్న అంశాలు ఎలా ఉన్నాయి నోటీసు ప్రత్యప్రదేశ్ తెలంగాణతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు పాల్గొన్న మోత అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన తప్పుడు కేసులు దొంగ కేసులు అక్రమ కేసులు వీటన్నిటికీ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు పెద్ద ఎత్తున మోత అనే కార్యక్రమంలో పాల్గొన్నది చూసాం అలాగే బ్రహ్మణి మాట్లాడిన ప్రసంగం చూసాం అలాగే లోకేష్ కూడా ఇవాళ తనకిచ్చిన ఫార్టీ వన్ ఏ నోటీసు సిఐడి వాళ్ళు వచ్చి ఇచ్చిన నోటీసు కానీ ఆ నోటీసులో ఉన్న అంశాలకు సంబంధించి కానీ అలాగే తాను నాలుగో తేదీ సిఐడి పిలిచిన ప్రకారం నాలుగో తేదీ అక్టోబర్ నాలుగున ఉదయం పది గంటలకు నేను అటెండ్ అవుతానని కూడా చాలా స్పష్టంగా చెప్పారు లోకేష్ అయితే ఈ నోటీస్లో ఏముంది అనేది కూడా కొన్ని కీలకమైన అంశాలు మనం చర్చిద్దాం అలాగే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏవో పనులు చక్కబెట్టుకుంటున్నారు ప్రజా వ్యతిరేకమైనది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన కొన్ని చర్యలు చేస్తున్నారు వాటికి అడ్డం రాకుండా ఉండడం కోసం ప్రజల్ని పక్కదో పట్టించడానికి పార్టీని పక్కదో పట్టించడానికి చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయాన్ని పట్టిన నేత బయట ఉంటే తన అనుకున్న అక్రమ కార్యక్రమాలు నడవు కాబట్టి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి సైడ్ పక్క తప్పించారు ఇక ఇప్పుడు వాళ్ళు అనుకున్న పనులని చేసే పనులు ప్రయత్నాల్లో ఉన్నారు అనేది ఒక చర్చ బలంగా ప్రజల్లో నడుస్తూ ఉంది ఏంటా కార్యక్రమాలు అనేది ఒక అంశం అయితే రెండవది లోకేష్కి ఇచ్చిన ఫార్టీ వన్ ఏ నోటీస్లో సిఐడి పేర్కొన్న అంశాలు ఎలా ఉన్నాయి నోటీసు ప్రత్యప్రదేశ్ తెలంగాణతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు పాల్గొన్న మోత అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన తప్పుడు కేసులు దొంగ కేసులు అక్రమ కేసులు వీటన్నిటికీ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు పెద్ద ఎత్తున మోత మోగిద్దాం అనే కార్యక్రమంలో పాల్గొన్నది చూసాం అలాగే ఈ డిబేట్ మనం ఇప్పటి వరకు మోత అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రెండు రాష్ట్రాల్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పో పాల్గొని ఆంధ్రప్రదేశ్లోని అక్రమ అరెస్టులు అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా తమ నిరసనని తెలియజేసే ప్రయత్నం చూశాం మనం ఇక తర్వాత ఇవాళ జరిగిన మరో డెవలప్మెంట్ ఢిల్లీ వెళ్ళి సిఐడి అధికారులు లోకేష్కి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ సర్వ్ చేశారు నాలుగో తేదీ అక్టోబర్ నాలుగో తేదీన మంగళగిరిలోని సిఐడి సిఐడి కార్యాలయానికి హాజరై విచారణకు రావాల్సిందిగా చెప్పారు లోకేష్ కూడా అప్పుడు అధికారులతో చెప్పారు ఇందాక ప్రెస్ మీట్లో కూడా చూసాం మనం నేను ఖచ్చితంగా హాజరవుతానని విచారణ ఫేస్ చేస్తానని కూడా చెప్పారు సో దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రబాబును అరెస్ట్ చేసినంత చేయడం ద్వారా కొన్ని వ్యవహారాలని రాజకీయ వ్యవహారాలని పరిపాలనా పరమైన కొన్ని వ్యవహారాలని తొందర తొందరగా సక్కబెట్టేసుకోవాలనే ప్రయత్నంలో జగన్ ఉన్నారు అనేది చర్చ ప్రజల్లో నడుస్తూ ఉంది అవి ఏంటి అనేది కూడా చర్చిద్దాం ఈ చర్చలో మా మనతో పాల్గొంటున్నారు సీనియర్ అడ్వకేట్ జైభీం భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ గోశాల ప్రసాద్ గారు జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు ముందుగా